మల్కాజ్గిరి నెరెడ్మెంట్ పిఎస్ పరిధిలో జరిగిన చైన్ స్నాచర్లను పోలీసులు అరెస్ట్ చేశారు. మల్కాజ్గిరి పిఎస్ పరిధిలో గత నెల 30న చాణక్యపురి మంజీరా గ్రౌండ్ అపార్ట్మెంట్లోని మహిళ మెడలో 4 తులాల బంగారంని కొట్టివేసిన నిందితుడు రవికుమార్ను పోలీసులు అరెస్ట్ చేశారు. అలాగే నెరెడ్మెట్ పిఎస్ పరిధిలో యాప్రాల్లో రవికుమార్ క్రికెట్ బెట్టింగ్కు అలవాటు పడి అప్పులతో కూరుకుపోగా గొలుసు దొంగతనానికి పాల్పడినట్లు సిపి మహేష్ భగవత్ తెలిపారు. రెండు చైన్ స్నాచింగ్ కేసెస్ నమోదైనాయి. మొదటి కేసు 30 సెప్టెంబర్ రోజు మల్కాజ్గిరి పోలీస్ స్టేషన్ పరిధిలో మంజీరా గ్రాండ్ అపార్ట్మెంట్ చాణక్యపురి కాలనీ. అక్కడ ఈ అపార్ట్మెంట్లో ఉన్న అమ్మాయి కింద సెల్లార్లో వచ్చి మంగళసూత్రం స్నాచ్ చేయడం జరిగింది. ఇన్ఫర్మేషన్ వచ్చినప్పుడు ఇమీడియట్లీ మల్కాజ్గిరి పోలీస్ తర్వాత మన ఐటీ టీం రంగానికి దిగి సైంటిఫిక్ ఇన్వెస్టిగేషన్తో ఈ కేసు అతి తక్కువ సమయంలో డిటెక్ట్ చేశారు. దాంట్లో సొక్కం రవికుమార్ అని ఈ ముద్దాయిని అరెస్ట్ చేయడం జరిగింది. ఈ సొక్కం రవికుమార్ ఈయన పిఎస్ రావు నగర్ దమ్మాయిగూడ కాపుర, ప్రస్తుతం ఇక్కడ ఉంటున్నారు. ఈయన సొంత ఊరు తాటికొండ విలేజ్ స్టేషన్ గన్పూర్ జన్గాం డిస్టిక్. క్యాబ్ డ్రైవర్గా ఆయన పనిచేస్తున్నారు. క్రానికల్ రిపోర్టర్ వాళ్ళ ముగ్గురు ఈ ముద్దాయిని 300గా పట్టుకొని ఆయన దగ్గర ఈ 4.5 తోల గోల్డ్ చైన్ అది రికవర్ చేయడం జరిగింది. ఈ కేసులో ఈ అక్యూజ్